నమస్తే, మీ కరాటే రాజు వాస్తు ఛానల్ అండ్ వన్ వై జ్యూటెక్ తరఫున మీ ముందుకు వస్తున్నాను. నేను వాస్తు అంటే వసతి, కంఫర్ట్, అనుకూలత అని చెప్తున్నాను. నేను వాస్తు అనేది మనకు అనుకూలంగా ఉండే విధంగా తయారు చేసుకున్న ఒక అద్భుతమైన శాస్త్రం, ఒక సైన్స్. వాస్తు అంటే గాలి వెలుతురు, ఎనర్జీ లెవెల్స్, భూమి యొక్క ఆకర్షణ శక్తి, అదేవిధంగా మ్యాగ్నెటిక్ వేవ్స్ ఎట్లా ప్రయాణిస్తున్నాయి, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మనకు అనుకూలంగా ఉండేటట్టుగా ఎనర్జీ లెవెల్స్ వచ్చే విధంగా తయారు చేసుకునే శాస్త్రమే వాస్తు శాస్త్రం. పూర్వకాలం మండువాస్ అంటారు. ఇప్పుడు మనం కాలడీలోని ఆది శంకరాచార్య మఠం చూడొచ్చు. ఇంటికి చుట్టూ స్థలం ఉంటుంది, ఇంటికి గర్భంలో స్థలం ఉంటుంది. పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలలోనే ఇటువంటి కట్టడాలు ఉండేవి. ఇప్పుడు అటువంటివి అంతరించిపోయాయి. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. ఎక్కువ బోర్వెల్స్ వేయడం వల్ల భూదోషాలు ఏర్పడుతున్నాయి. శ్మశానాల మీద, కాలువల మీద నిర్మాణాలు చేయడం వల్ల భూదోషం ఏర్పడి జియోపథిక్ స్ట్రెస్ వల్ల భూమి యొక్క ఆకర్షణ శక్తి కోల్పోయి దీర్ఘకాలిక జబ్బులు వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్, చికాకులు ఏర్పడి మనిషి యొక్క ఆయుష్ తగ్గిపోవడం, క్యాన్సర్ లాంటివి రావడం జరుగుతుంది. ఈరోజు భూమి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇది 9 నెంబర్. ఒక నెంబర్ తర్వాత ఒక నెంబర్ గురించి చెప్పుకుంటూ వస్తున్నా. 9 అనేది కుజుడు, దిస్ ఇస్ మార్స్. కుజుడు అనేవాడు సైనికుడు, భూమికి సంబంధించిన వ్యాపారాలు, భూమికి సంబంధించి దిస్ ఇస్ బేస్ చక్ర. చక్రాలలో మూలాధార చక్ర, బేస్ చక్ర. ఈ చక్రాల్లోనే ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎటువంటి ఉంటుంది. 9 నెంబర్ అంటే 9, 18, 27. ఈ నెంబర్లు 9కి సంబంధించిన నెంబర్లు. రంగు ఎరుపు రంగు, రత్నం పగడం, ఎరుపు పగడం, పగడం ధరించడం. దీనికి మిత్ర సంఖ్యలు 1, 2, 3. దానం కందులు దానం చేయొచ్చు, ఎర్ర పండ్లు దానం చేయొచ్చు. ఏ దిక్కు దక్షిణం. మంత్రం ఐం క్లీం సోమ్. జప సంఖ్య 7000. ఓకే. ఉదయం 10:30 నుండి 12 మధ్యన శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం వల్ల ముఖంలో ఆకర్షణ శక్తి పెరిగి ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ గొడవలు కానీ ఎటువంటివైనా రెట్టిఫై అవుతుంది. ముస్లిం సోదరులు అయితే మసీద్కి వెళ్ళవచ్చు, క్రిస్టియన్స్ అయితే చర్చ్కి వెళ్ళవచ్చు. టైం అనేది అదే టైం, 10:30 to 12 మధ్యాహ్నం. కందులు ఎర్రావుకి ఎర్ర కుక్కకు దానం చేయడం. చక్ర మూలాధార చక్ర, దిస్ ఈజ్ బేస్ చక్ర. మూలాధార శక్త నిలకడ శక్తి తగ్గడం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కోల్పోవడం, మలబద్ధకము, డైజెషన్, శరీరం లావు అవ్వడం, భూమికి సంబంధించిన వ్యవహారాలలో రాణించడం. వీళ్ళు ఫైనాన్షియల్గా బాగుండాలి, మంచి ల్యాండ్స్ కావాలి, మంచి భూములు ఎక్కువ, ఇల్లులు ఎక్కువ కట్టుకోవాలి, బాగుండాలి. 2 పూట్ల మంచిగా శుభ్రంగా పళ్ళు తోముకోవాలి, నోరు శుభ్రంగా ఉంచుకోవాలి, మనిషి దేహంలో పాటు నోరు. మంత్ర ఏమో లం మంత్ర, లం మంత్ర. దిక్కు ఏ దిక్కు అవుతుందంటే దక్షిణం దిక్కు. దక్షిణం అనేది ఆడవారి స్థానం అని వాస్తు శాస్త్రంలో చెప్పుకున్న. దక్షిణ దోషం ఏదైనా ఉంటే ఆ లేడీస్ కమాండింగ్, లేడీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని సరిచేసుకోవచ్చు. దక్షిణంలో దోషం యమస్థానం అని కూడా చెప్పుకుంటున్నాం. దాన్ని కుజస్థానం అని చెప్పుకుంటున్నాం, మార్స్ స్థానం అని చెప్పుకుంటాం. దక్షిణంలో ఎటువంటి దోషం ఉన్నాయో కూడా. మార్స్ అంటే కుజుడు, దిస్ ఈజ్ ఒక సైనికుడు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే వాడికి లోపం ఏర్పడుతుంది, లేజీనెస్, పని దొంగలు, బద్ధకస్తులు తయారవుతారు ఇంట్లోనే, ఆడవారి అధికారం ఎక్కువగా చేయాలని అవుతుంది. ఇటువంటి దగ్గర దక్షిణానికి ఎటువంటి ఎక్కువ స్థలం ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉన్నాయి, ఆరెంజ్ కలర్ పిరమిడ్ పెట్టుకొని రెక్టిఫై చేసుకోవచ్చు. కాపర్ క్రిస్టల్ రాడ్స్ 2 వేసి దక్షిణం సైడ్ ఎక్కువ స్థలం లేకుండా, ఉత్తరం 3 వంతులు ఉంటే దక్షిణం 1 వంతు ఉండాలి. దక్షిణం సైడ్ రోడ్డు ఉంటే దాని ప్రభావం ఆ ఇంటి మీద పడుతుంది, దాన్ని కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. దక్షిణం ఎక్కువ స్థలం ఉండడం వల్ల ఆడవారి యొక్క ఆధిక్యత ఎక్కువ ఉంటుంది, ఆడవారి కమాండింగ్ ఎక్కువ ఉంటుంది. ఇది ప్రతి ప్రేక్షక దేవుడు గుర్తుంచుకోవాలి.
యమస్థానం అంటున్నాం. అందుకోవడం వాస్తు శాస్త్రంలో 4:3:2:1 అంటే తూర్పు సైడ్ 4 వంతులు, ఉత్తరం సైడ్ 3 వంతులు, పడమటి సైడ్ 2 వంతులు, దక్షిణం సైడ్ 1 వంతు మాత్రమే వదులుకోవాలి. అన్నింటికంటే తక్కువ స్థలం వదులుకోవాలి. కుజుడికి సంబంధించిన స్థానము యముడికి సంబంధించిన స్థానం కాబట్టి ప్రతి అటువంటి స్థానంలో ఏమైనా దోషం ఉంటే కాపర్ క్రిస్టల్ రాడ్స్ వేసి కట్ చేయొచ్చు. ఆరెంజ్ కలర్ పెన్పెట్ పెట్టుకొని రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు. భూమికి సంబంధించి మంచి శరీర దౌఢ్యం కలిగి ఉంటారు పోలీస్ ఆఫీసర్స్, మిలిటరీ ఆఫీసర్స్, కరాటే లేకుంటే యోగా అండ్ శరీరానికి సంబంధించిన విద్యలలోని యుద్ధ విద్యలలో ఆరితేరిన వారై ఉంటారు వీళ్ళు కుజుడు కాబట్టి. ఇటువంటి వారికి ఎటువంటి కిడ్నీస్లో ప్రాబ్లం రాకుండా భూములలో కానీ అన్నిట్లలో సక్సెస్ కావాలంటే మంచి పగడాన్ని, జాతి పగడాన్ని ధరించడం వల్ల మంచి ఫలితాలు వస్తుంది. మంత్రం లం మంత్రము, ఫైల్స్ లాంటి ప్రాబ్లమ్స్, మలబద్ధకం ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా పగడం రత్నాన్ని ధరించవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఖచ్చితంగా సైంటిఫిక్ పద్ధతిలో రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు. మీ ఆరా చెక్ చేయించుకోవచ్చు, మీ జెమ్ స్టోన్ చెక్ చేయించుకోవచ్చు, మీ ఫేవరబుల్ కలరు, మీ ఇంట్లో వాస్తు దోషాలు, భూదోషాలు, అదేవిధంగా మీరు ఏమనుకుంటున్నారు, ఎటువంటి ప్రాబ్లం ఉంది, మీ యొక్క ఆరా ఏ విధంగా ఉందనేది పర్సనల్గా వచ్చి చెక్ చేయించుకోండి. జనవరి నుండి మార్చి వరకు ఫ్రీ చెకప్స్ ఉన్నాయి. రోడ్ నెంబర్ 8C24 ఫిలిం నగర్ జూబ్లీహిల్స్ హైదరాబాదు మా సొంత ఆఫీస్లోనే ఫ్రీ చెకప్స్ ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి ఫోన్ చేయండి, పర్సనల్గా రండి. ఎటువంటి ప్రాబ్లం ఉన్నాయి, మీ ఇంట్లో బోర్ వాటర్ తీసుకొచ్చుకొని బోర్ లేని పక్షంలోనే 8 గంటలు స్టోరేజ్ చేసిన వాటరు, ఇంటి ప్లాన్ను తీసుకొని వచ్చి మీ ఆరా, జెమ్స్టోన్, రక్తం, వాస్తు, ఎనర్జీ లెవెల్స్ని సైంటిఫిక్ పద్ధతిలో రెక్టిఫికేషన్ చేసుకొని మంచి ఫలితాలు పొందవచ్చు. ఇంకొక అంశంతో ఇంకొక రోజు మీ ముందుకు వస్తున్నా, మీ కరాటే రాజు. నమస్తే.